ఎప్పుడో రావాలి ఈ వీడియో, వినాయకుల హడావుడి కదా, సో అందుకే వీడియో అయితే లేట్ అయిపోయింది అనమాట. దేవరా మూవీ నుండి అఫీషియల్గా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ ఇది చూసి ఫ్యాన్ మేడ్ అనుకున్నా, ఆ తర్వాత ట్రైలర్లో ఏమనుకున్నా, కానీ ఈ లుక్ అక్కడ కూడా మనకైతే ట్రైలర్లో కనపడలేదు అనమాట. అలాంటి పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఇంకొన్ని రోజుల్లో దేవరా సినిమా అయితే చూస్తున్నాం. అసలు ఈ పోస్టర్ ఏంటి, దీని డీటెయిల్స్ ఏంటి అనేటటువంటిది జాగ్రత్తగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మోస్ట్ ఇందులో చూసుకున్నట్లయితే కత్తిని పెట్టారనమాట. ఆ కత్తి చూసుకోండి, ఎన్టీఆర్ భుజాల్లాగా ఉంది, దగ్గర దగ్గర ఎన్టీఆర్ అన్న హైట్ ఉందనమాట. అంత పెద్ద కత్తి పట్టుకున్నాడు అని అంటే దాని తర్వాత ఏదో పెద్ద మారణ హోమం జరగబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మారణ హోమం కన్నా ముందు ఆయుధ పూజ అయితే జరుగుతుంది అనమాట. చుట్టూ కొయ్యబూరలు అయితే మనం ట్రైలర్లో అబ్జర్వ్ చేయొచ్చు ఆయుధమైన ఉండదు. సో ఇతను దేవరాన, దేవర యొక్క కొడుక అనేటటువంటి డౌట్ చాలామందికి రావచ్చు. ఖచ్చితంగా దేవరానే అనమాట. నించునేటటువంటి విధానం, ఆ డ్రెస్ స్టైల్, ఆ కత్తి పట్టుకునేటటువంటి విధానం అంతా, దీవి అంతా కూడా దేవరా అని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది. నేను అనుకునేది ఏంటంటే ఇది క్లైమాక్స్కి ముందు వచ్చేటటువంటి ఫైట్ అని చెప్పి క్లారిటీగా అనుకోవచ్చు. తన వాళ్ళే తనని మోసం చేశారు, తన వాళ్ళే తన దగ్గర నుండి ఏదో లాగేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ కూడా కనికరం లేకుండా వాళ్ళందరినీ కూడా భయపెట్టాలి. భయపెట్టాలి అని అంటే ముందు వాళ్ళలో కొంతమందిని చంపాలి, కొంతమందిని చంపితే సరిపోదు, అందరినీ చంపేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ విధమైనటువంటి భయంకరమైనటువంటి కత్తి పట్టుకొని బయలుదేరుతారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమైపోతుంది. మీకు ఇంకో స్టన్నింగ్ విషయం చెప్పనా, అప్పుడు ఆయుధ పూజ బీజం లీక్ అని చూశారు, అది దేనికి సంబంధించింది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఆయుధాన్ని చూసుకున్నట్లయితే పూజ చేసింది అనమాట. ఆల్రెడీ ఒక ఫ్రీ లుక్ ఉంది, ఫస్ట్ ట్రైలర్ కన్నా మొన్న రిలీజ్ చేసినటువంటి లుక్, అక్కడ ఆయుధాన్ని కూడా చూసుకోండి, దానికి కూడా పూజ అయితే చేయడం జరిగింది, దీనికి కూడా పూజ అయితే చేయడం జరిగింది. ఈ ఆయుధాలకి పూజ చేసేటటువంటి ఫ్యాంటసీ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఎంత బలంగా నమ్ముతారు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఆ కత్తికి చూసుకున్నట్లయితే ఒక రకమైనటువంటి తాడు ఉందనమాట, అది కాశీ తాడుగా చెప్పుకోవచ్చు. సో ఏమాత్రం కనికరం లేకుండా దేవరుడు ఆ కత్తితో ఏ విధంగా నరుకుతురు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా ముందు ముందు థియేటర్లో చూడాలి. థియేటర్లో అయితే మ్యూజిక్తో నింపేస్తాడా, స్టోరీతో నింపేస్తాడా, కంటెంట్తో నింపేస్తాడు అనేటటువంటిది సెకండరీ, రక్తంతో నింపేస్తాడు అనేటటువంటిది మోస్ట్ ఫస్ట్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. వెనకున్నటువంటి జనాలను చూడండి, వామ్మో మామూలుగా లేరనమాట, మొత్తం గింత గింత కనపడుతున్నారు. ఇంకా కొంతమంది అయితే లైక్ దేవరా ఒక్కడికే చెప్పులనే వేరే వాళ్ళు ఎవరికి కూడా చెప్పులు, వెనక ఉన్నందరూ కూడా తన సైన్యంగా చెప్పుకోవచ్చు, లేదా ఇది ఒక సాంగ్లో చెప్పుకోవచ్చు, లేదా దూకే ధైర్యమ జాగ్రత్త అనేటటువంటి సాంగ్ గురించి ఇదైతే చెప్పుకోవచ్చు అనమాట. నాకైతే ఈ లుక్ పిచ్చి పిచ్చిగా నచ్చింది నిజంగా. ఆ స్వరచాప లుక్ అండ్ ఆ కత్తి పట్టుకున్నటువంటి లుక్కే హైలైట్ అని చెప్పి నేను ఇప్పటిదాకా అనుకున్నా. దానికి మించినటువంటి లుక్లు ఇంకా చాలా ఉన్నాయి, చాలా దాచాం, అంతా మీ ముందు పెట్టాం అనేటటువంటిది ఇంకా మూవీటి మనకు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా సెకండ్ ట్రైలర్ అయితే 2-3 రోజుల్లో మన ముందు రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారంట. సో సెకండ్ ట్రైలర్ని కూడా మంచి హిట్ చేయడానికి రెడీగా ఉండండి. చూసారు కదా బాంబులు ఎలా పెడుతున్నాయో, మొత్తం బాంబుల సౌండ్, టప్పుల సౌండ్, వీటన్నిటిని మేమెంత ఫేస్ చేసి మీకోసం అయితే నాయిస్ లేకుండా వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నేను మీ దగ్గర నుండి కోరుకునేది ఏం లేదు, చిన్న సబ్స్క్రైబ్, లైక్, షేర్ అంతే. మరి ఉంటా, మరి బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. ఎలా జరుగుతున్నాయి నిమజ్జనాలు అనేటటువంటి డెఫినెట్గా కామెంట్ చేయండి. బాయ్ బాయ్, నమస్కారం.